కరోనా మహమ్మారి వలన దేశం రాష్ట్రం అతలకుతలమవుతున్న వేళ ఈ కరోనా నియంత్రణ తగ్గించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి కర్ఫ్యూను అమలు చేసింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు షాపులు రవాణాతో పాటు ప్రజా రవాణా కూడా ఈ కర్ఫ్యూలో భాగంగానే చేర్చడం జరిగింది. ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఉన్న ఆర్టీసీ డిపోలో ఈ కర్ఫ్యూ కారణంగా బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. నిన్నటి వరకు వివిధ రూట్లలో ఈ 90 బస్సుల వరకు నడిపించామని, ప్రస్తుతం అధికారుల ఆదేశాల మేరకు దూర ప్రాంతాలకు వెళ్లవలసిన విజయవాడ, రావులపాలెం, కాకినాడ, విశాఖపట్నం ఇలా బస్సులను రద్దు చేయడం జరిగిందని, ప్రస్తుతం 10 బస్సులతోనే నడుపుతున్నామని ఆర్టీసీ సిబ్బంది చెప్పారు. విజయనగరం 6 బస్సులు, శ్రీకాకుళం 1, దుగ్గేరు 1, పార్వతీపురం 2 ఈ ప్రాంతాలకే బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ప్రయాణికులందరూ మాస్కు ధరించి ప్రయాణించాలని, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులో శానిటైజర్ చేయించామన్నారు. అలాగే ఆర్టీసీ సిబ్బంది కూడా ఈ కరోనా మహమ్మారికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డ్యూటీలు చేయడం జరుగుతుందని ఆర్టీసీ సిబ్బంది చెప్పారు. నిన్నటి వరకు 87 బస్సులు తిప్పేవాళ్ళం డిపో నుండి. ఈ రోజు నుండి 10 బస్సులు మాత్రమే తిప్పుతున్నాం. ఉన్నతాధికారులు కర్ఫ్యూ విధించడం వలన 6 గంటల నుంచి 12 అయ్యేసరికి డిపోకి చేరుకోవాలి బస్సులన్నీ కూడా. 10 బస్సులు తిప్పుతున్నాం. 4 విజయనగరం, 2 పార్వతీపురం, 1 శ్రీకాకుళం, 1 దుగ్గేరు రూట్లో మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. క్యాన్సిల్ చేయడం అయ్యింది. విజయనగరం మాత్రమే ప్రస్తుతానికి తిరుగుతున్నాయి బస్సులు. ఇది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విధంగా 10 బస్సులు డిపో నుండి తిప్పుతున్నాం. ఎలాంటివి తీసుకుంటున్నారు? బస్సు మొత్తం శానిటైజేషన్ చేసి పంపిస్తున్నాం. ప్రతి సింగిల్కి కూడా సిబ్బంది కూడా శానిటైజర్స్ వాడుతున్నారు. మాస్కు లేనిదే ప్రయాణికులు అనుమతించబడరు. ఈ రకమైన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ తరఫు నుండి వ్యాక్సినేషన్ జరుగుతుంది. అది నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. వ్యాక్సిన్ ఆగిపోయినప్పుడు మాత్రమే వ్యాక్సినేషన్ ఆగింది. మిగతా సిబ్బంది మొత్తం కూడా డిపోలో ఉన్న సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ తీసుకుంటారు.